नमस्ते वेलकम टू सास टीवी తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి రాజుకుంది అయితే సాస్ టీవీ బృందం కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది సో ఈ సర్వే అంతా కూడా సక్సెస్ఫుల్ గానే జరిగిందని సాస్ టీవీ బృందం భావిస్తుంది అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి సాస్ టీవీ స్టూడియో నుంచి ఈ రోజు మేము విశ్లేషణాత్మకంగా మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాం నాతో పాటు ఉన్నారు షాను రిహాన్ అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన కొన్ని సందేహాలు వెలిబుచ్చుపోతున్నారు మరి ఆ సందేహాలు ఏంటి నేను ఇచ్చే సమాధానాలు ఏంటో చూడండి చెప్పండి షాను సో నియోజకవర్గాలకు సంబంధించి మీకున్న సందేహాలు ఏంటి రైట్ జోసెఫ్ ఇటీవల తెలంగాణలో మన సర్వే అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది yes సో ఇదే క్రమంలో చూసుకుంటే మేడ్చల్ నియోజకవర్గాల్లో మల్లారెడ్డి దీటైన అభ్యర్థిగా అక్కడ ఉన్నారు మల్లారెడ్డి గారికి అక్కడ ఎలాంటి కలిసి వచ్చే అంశాలు ఉంటాయి అతని విజయానికి అవి ఎలా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి యాక్చువల్ గా ఇప్పుడు మనం మేడ్చల్ నియోజకవర్గం గురించి డిస్కస్ చేద్దాం తెలంగాణలోని పెద్ద పెద్ద నియోజకవర్గాల్లో మేడ్చల్ నియోజకవర్గం ఒకటిగా చెప్పుకోవచ్చు సో మీరు అడిగినట్టు మల్లారెడ్డికి కలిసి వచ్చే అంశాలు ఏంటి అంటే ఈ మేడ్చల్ నియోజకవర్గాల్లో ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది ఇప్పటివరకు మేడ్చల్ నియోజకవర్గానికి 13 సార్లు ఎన్నికలు జరిగితే దాంట్లో 8 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు గెలిచారంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఎంత పట్టుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరో 3 సార్లు బీసీ వర్గానికి సంబంధించిన నాయకులు గెలవగా 2 సార్లు ఎస్సీ ఒక్కసారి మాత్రం బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి మేడ్చల్ నుంచి విజయం సాధించారు అయితే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కొన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు మనం విశ్లేషిద్దాం నంబర్ 1 మేడ్చల్ నియోజకవర్గంలో గనక గెలిచినట్లయితే ఖచ్చితంగా పాలనలో అనూహ్యంగా మనం పట్టు సాధించవచ్చు అదే విధంగా పాలనలో తమదైన ముద్ర వేయొచ్చు అనే ఒక నానుడి ఉంది ఇక్కడ 1978 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మర్రి చెన్నారెడ్డి గెలుపొందారు ఇక్కడ గెలుపొందిన ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఇకపోతే దేవేంద్ర గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవేంద్ర గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారం ఫామ్ చేయగా దాదాపు హోంమంత్రి పదవి కూడా నిర్వహించారంటే అంటే ఇది ఒక సెంటిమెంట్గా వస్తుంది మేడ్చల్ నియోజకవర్గంలో గెలుపొందితే ఖచ్చితంగా పాలనలో కీలకంగా వ్యవహరించవచ్చు అనే ఒక సెంటిమెంట్గా కూడా వస్తుంది తర్వాత ప్రస్తుత అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మల్లారెడ్డి ఈయన అక్కడ గెలిచి కార్మిక శాఖ మంత్రిగా కీలక పదవి బాధ్యతలు చేపట్టారు సో ఏ విధంగా చూసినా మేడ్చల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ అదేవిధంగా అక్కడ గెలిస్తే ఖచ్చితంగా పాలనలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే ఒక సెంటిమెంట్ అలా కండివతో వస్తుంది ఓకే థ్యాంక్ యూ జోసెఫ్ ఇదే క్రమంలో నియోజకవర్గంలో మల్లారెడ్డికి కలిసి వచ్చే అంశాలు ఏంటి అలాగే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి గుడ్ క్వశ్చన్ మల్లారెడ్డికి సంబంధించి ఆయన యాక్చువల్గా ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మనం కనుక ప్రస్తావించినట్లయితే 2014లో ఆయన టీడీపీ నుంచి ఎన్నికయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా గెలుపొందారు అయితే ఆయనకి యాక్చువల్గా విద్యాసంస్థలు రన్ చేస్తున్నప్పటికీ ఒక సందర్భంలో ఆయన చంద్రబాబు నాయుడు కలవడం అప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ చంద్రబాబు నాయుడు గారిని కలవడం అదేవిధంగా తనకు రాజకీయాలకు రావాలని చెప్పి కాస్త ఆసక్తిగా ఉంది నాకేదైనా అవకాశం ఉంటుందా అని ఆయన చంద్రబాబు దగ్గర ప్రస్తావించినప్పుడు చంద్రబాబు అవకాశం ఉంటే చూద్దాం అని అప్పుడు మాటిచ్చి అదే అక్కడ కాదు ముగిసిపోయింది అనమాట వీళ్ళిద్దరి మధ్య సంభాషణ తర్వాత మల్లారెడ్డి ఆలోచించి మళ్ళీ నేను రాజకీయాలకు పోతే అంటే ఆల్రెడీ ఆయన మెడికల్ కాలేజీలు స్కూల్స్ ఇవన్నీ కూడా రన్ చేస్తున్నారు అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే తెలంగాణలో మంచి ఒక మంచి విద్యా సంస్థలుగా పేరుందనమాట సో మళ్ళీ నేను కనుక రాజకీయాలకు వెళ్తే ఒకవేళ విద్యా సంస్థలు ఎలా మెయింటైన్ చేయాలి అన్న ఆలోచనలో కాస్త ఆలోచించాడు మొత్తానికి ఆయనకు ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు పిలిచి ఆ రోజు మీరు అడిగారు కదా సో మల్లారెడ్డి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మనకు ఎందుకు మల్లారెడ్డికే చంద్రబాబు ఆ రోజు ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆల్రెడీ ఆయన రాజకీయవేత్తగా కాకపోయినా వ్యాపారవేత్తగా బాగా సక్సెస్ అయి ఉన్నారు మంచి ఆర్థిక వనరులు ఉన్న వ్యక్తి అనమాట సో ఒకవేళ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా సో మల్లారెడ్డి అయితే ఖచ్చితంగా పెట్టగలడు అమౌంట్ పెట్టగలడు ఖర్చు చేయగలడు అనే ఉద్దేశంతో ఆయన కోరిక మేరకు చంద్రబాబు ఆయనకి సీట్ ఇవ్వడం 2014 జరిగిన ఎలక్షన్స్లో ఆయన టీడీపీ నుంచి ఎంపీగా గెలవడం కూడా జరిగింది ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ప్లస్లు ఏంటి అని మనం మాట్లాడుకోవాల్సి వస్తే కరోనా సమయంలో మనం అందరం చూసాం చాలా రోజులు లాక్డౌన్స్ అని ఇలా చాలా ఇబ్బందులు పడ్డాం ఒక సంస్థ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించింది పెద్ద పెద్ద అమెరికా లాంటి దేశాలకు కూడా సాధ్యం కాని వ్యాక్సిన్ను మన భారతదేశంలో ఒక సంస్థ అందించింది అది అందరికీ తెలుసు అదే భారత్ బయోటెక్
सो ई भारत बायोटेक् मनकु मेडिकल निजकवर्गंलोने उंडडं अदे विधंगा कंडलकोय ईटी पार्क कोन्नि वेल मंदी ईटी उद्योगुलकु उपाधि कल्पिस्तुन्नटुवंटि कंडलकोय ईटी पार्क इवन्नी कूडा मेडिकल निजकवर्गंलो उंडडं मल्लारेड्डिकि बागा कलिसि वच्चे अंशालु एंदुकंटे भारत बायोटेक् पेरु विन्नप्पुडु मनकु अंदरिकी तेलुसु करोना की फस्ट वैक्सीन प्रपंचव्याप्त वैक्सीन कनुगोनी प्रपंच देश सप्लाई घनता भारत बायोटेक् आ भारत बायोटेक् मेडिकल निजकवर्ग मेडिकल निजकवर्गा मल्लारेड्डी प्रातिध्यम वह विशेष मन ऐक्चुअल मेडिकल निजकवर्गमने शिवार प्रांतम का इपू हार्ट आफ् द सिटी ला मारपोइन अभिवृद्धि हैदराबाद तो पोटी पड़ने अड़ी एंकंटे अड़ेटी ईटी कंपनी कावचु भारत बयोटेक् इवन अनी प्लानेट चाल क्रोत संस्थल वस्तनाई अदे विधि मन अट्ठे अभिवृद्धि हैदराबाद तो पोटी पड़ती अंत अंत स्थाई अभिवृद्धि जरूरतन मोव दी मिनी भारत अंटर इवीं मेडिकल निजकवर्गा प्लस पाइंट मन रईट इन मैं प्लस चूसा इक आयन की संबंधी मैनस चूस मेडिकल निजकवर्गा संबंधी ग्रूप तगादू मल्लारेड्डी की मैनस मारे अवकाश है मरुकटी तेलंगाणा मैं एक् चूस फस्ट इश्यू एंटे डबुल बेड्रूम फ्लाट्स सो ई डबुल बेड्रूम फ्लाट्स की संबंधी लब्धिदार वी को नगद डिमेंडे स्वयं मल्लारेड्डी डिमेंडर का आये अचर एवरते लब्धिदार दी डबुल डिमेंड मैनस तरवा जवहर नगर डंपिंग यार्ड जवहर नगर अभी मेडिकल निजकवर्ग में डंपिंग यार्ड इकडी तरली कुछ संवसरा स्थाक तीव्र व्यतिरे अगर आ डंपिंग यार्ड अच्छे इंका तरली पैस्थिंद मरकटी डिग्री कॉलेज सो इवे अथाक मेडिकल डिग्री कॉलेज कावाली पोरा पोराटम इपड़क इप्वरू डिग्री कॉलेज वा दाखला मनक इंकोटी गडकेस रैलवे ब्रिड पनों इतम प्रारंभ कैलवे ब्रिड को इबंधी रैलवे ब्रिडे बहुत स्थान डिमेंड मरुकटी मेडिकल अंडरपास ब्रिड को निर्मी स्थाक अधिकार कल पालक कल आ समस्या इतम नेरवे सो मल्लारेड्डी स्वयं इनो सारे अर्जी इच्छापड़ इंका अटे कोई समस्या मैनस मन कोई मर चूस ये निजकवर्ग ये ऊर का अभिवृद्धि चंदे खचिता मन को मौलिक वसत अने कीलक पोषिस्ाई उदाहरण मौलिक वसतलेंटे रोड ड्रैन इलावी मन को वीधि दीपा डिवैडर् इवन मंच नीर इवन मौलिक वसत कई एक्त मौलिक वसत पर्फेक्ट मन इवगलता खचिता आ ऊर का पल्ले सिटी कावचु आ निजकवर्ग का 100% डेवलपे सो मौलिक वसत कल में मल्लारेड्डी कानक पड़ार अने आरोप आये सो मैनस मन वीटें चुपचु मरी सारी एलक्ष मैनस आयन की यह विधा प्रभाव चूपस्ने इपड़के मल्लारेड्डी गड़चिन 10 संवत्सराल पदवी में उ सो ई 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా పోటీ ఇస్తూనే వచ్చింది ప్రత్యర్థులు కూడా పెరుగుతూనే వచ్చారు ఈసారి మల్లారెడ్డికి దీటైన పోటీ అంటే ప్రత్యర్థి ఎవరు మీరు భావిస్తున్నారు రైట్ 2014 లో టీడీపీ తరపున గెలిచిన మల్లారెడ్డి తర్వాత టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ బిఆర్ఎస్ లో ఆయన కంటిన్యూగా వస్తున్నారు తర్వాత ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా అక్కడ బాధ్యతలు చేపట్టారు మంత్రి పదవుల ప్రస్థానం కూడా ఆయన కొనసాగుతున్నారు సో మేడ్చల్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అధిక సంఖ్యలో నివసిస్తుంది ఇకపోతే మీరు అడిగినట్లు ప్రత్యర్థులు అయితే ఈసారి ఏదైతే కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా అదే రిజల్ట్ ఇక్కడ రిపీట్ చేయాలని కసితో ముందుకెళ్తుంది అయితే కాంగ్రెస్ ఒక ఎత్తుగడత వెళ్తుంది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బీసీల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నుంచి ఇక్కడ వజ్రేష్ యాదవ్ అనే వ్యక్తి ఈసారి బరిలో నిలబడి ఉన్నారు చూడాలి మరి కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ కి ఇంతకుముందు కంచుకోటగా ఉన్నింది మేడ్చల్ ఆ కంచుకోటను తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా సరే ఈసారి మేడ్చల్ లో బోణి కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది సో అందులో భాగంగా ఏదైతే మనం ఇందాక అనుకున్నట్లు రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఎక్కువగా ఉన్నారో ఆ ఫార్ములా దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతలు సురేందర్ రెడ్డి అనే వ్యక్తిని మేడ్చల్ లో నిలుపుతున్నారు అంటే మనం అనుకున్నాం కదా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి సో ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఈసారి కూడా బరిలోకి తీస్తున్నారు బీజేపీ నుంచి సో ఎలాగైనా సరే బోని కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే తమ కంచుకోటను తిరిగి సాధించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే
తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని చెప్పి బిఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. సో ఈ మూడు మొన్నటి వరకు ద్విముఖ పోటీ అనుకునేది కాస్త ఈసారి త్రిముఖ పోటీగా మారింది. మరి నవంబర్ 30 తేదీన ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మూడో తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి తెలియాలి ఈసారి మేడ్చల్ నియోజకవర్గంపై ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందో. ఇదే విధంగా మీరు తెలంగాణలో ఆల్రెడీ పర్యటించారు, సో కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు సాస్టీవీ తరపున. సో మీ ఇదే క్రమంలో మేడ్చల్ నియోజకవర్గం సంబంధించి మల్లారెడ్డికి ఎలాంటి సానుకూలత ఉంది ప్రజల్లో, అంటే అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కొన్ని మంచి పనులు కావచ్చు, అవి ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపించింది, ఈ ఎలక్షన్కి అతనికి ఎలాంటి ఇంపాక్ట్ కలుగుతుంది? రైట్, ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం కొంచెం క్లిష్టమనే చెప్పాలి. ఎందుకంటే మల్లారెడ్డిపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మంచి వ్యక్తి అంటే కొంతమంది అతన్ని ఒక జోకర్ లాగా, అంటే ఆయన హావభావాలు కావచ్చు, ప్రజల్లో అనుసరించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి కాస్తంత నెగిటివ్ అని చెప్పలేం పాజిటివ్ అని చెప్పలేం, కానీ ఒక భిన్నమైన అభిప్రాయం ప్రజలు అయితే పక్కా ఉంది. సో ఇటీవల ఎలక్షన్ ప్రచారం చూసాం, ఆయన ఒక ముసలావన్నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడడం, అంటే అది మంచా చెడ ప్లస్సా మైనస్ అంటే ఆన్సర్ ఎవరి దగ్గర కూడా ఉండదు. వై? బికాజ్ ఆయన అంటే ప్రజలకు దగ్గర అయ్యే ప్రాసెస్లో ఎక్కడైతే ప్రజల్ని, అంటే ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే మనకంత దగ్గరగా ఉంటుంది, ఈయన ఒక నాయకుడే కాదు మన ఇంట్లో వ్యక్తి అనే ఫీలింగ్ని ప్రజల్లోకి తీసుకురావాలి అనే ఒక క్రమంలో ఇలా చేస్తున్నారు అని కూడా కొంతమంది అంటుంటే, మరి కొంతమంది ఆయన ఏముండండి మాట్లాడితే నేను పార్లమెంటు పైకి వచ్చానండి ఎప్పుడు అదే చెప్పుకుంటే ఎట్లా అని కొంతమంది అంట. ఇట్లా రకరకాల అభిప్రాయాలు అయితే మాత్రం మల్లారెడ్డిపై మేడ్చల్ నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతున్న మాట మాత్రం 100% వాస్తవం. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక విద్యావేత్తగా, ఒక రాజకీయ నేతగా, ఒక ప్రజల మనిషిగా మల్లారెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టే ఉందంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కార్మిక శాఖ మంత్రిగా కీలక బాధ్యత నిర్వహించారు, అదేవిధంగా ఎప్పుడూ ప్రజలకు దగ్గర ఉంటూ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆయన, అంటే ఇట్లా ఎలా ఉంటుందంటే ఒక నాయకుడు అంటే హుందాగా వ్యవహరించడం ఇట్లా కాకుండా ఆయన ఏంటంటే ప్రజల మనిషి, అంటే ఏదైనా కార్యకర్తలను ఉత్సాహపరిచే రీతిలో పాటలకు డ్యాన్స్ వేయడము, అదేవిధంగా స్టేజ్ మీద కూడా ఈవెన్ ఆయన ఇన్స్టిట్యూషన్స్లో జరిగే ఫంక్షన్స్ కూడా ఆయన స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం బాగా వైరల్ అయిన వీడియోస్ అవన్నీ మనం చూసే ఉంటాం. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే మాత్రం, అంటే ఇట్లాంటి శాస్త్రాల వల్లే ప్రజలకు దగ్గర అవుతారనుకుంటే అలా అదేమి కాదు శాస్త్రీయ బృందం యొక్క ఉద్దేశం. ఏం చెప్తున్నామంటే దగ్గరయ్యే ప్రాసెస్లో అది చేసే ప్రయత్నాలు ఇవి. మన మనిషి ఇప్పుడు మన మనిషి అన్నప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మనం ఖచ్చితంగా డ్యాన్సులు వస్తుంటాం, ఎందుకంటే అంతా మనోళ్ళే ఇంకా వాళ్ళ ముందు సిగ్గు మొహమాటం ఎందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాం. సో అదే పద్ధతిని మల్లారెడ్డి కూడా అవలంబించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానంలో ఆయనే ఉండాలి, నేనే గెలవాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నాడు. మరి చూద్దాం ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి ఈ భిన్నాభిప్రాయాల్లో మరి ఆయనకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో మనం అయితే వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ జోసఫ్. ఇది వాళ్ళ కార్యక్రమం, మరొక నియోజకవర్గ విశ్లేషణతో మళ్ళీ మీ ముందు కోసం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.